తిరివార్తలకు స్వాగతం. తణుకు శాసనసభలో అనురాధ కృష్ణ తణుకు నియోజకవర్గంలోని తణుకు అత్తిల్లి ఇరగవరం వివిధ గ్రామాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధికి వైద్య ఖర్చు నిమిత్తం వైద్య బిల్లులు సమర్పించిన వ్యక్తులకు ముఖ్యమంత్రి ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో లబ్ధిదారులకు ఆయా గ్రామాల నాయకులు అత్తిల్లి ఇరగవరం తణుకు మండల జడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ అధ్యక్షులు మరియు సెక్రటరీల సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే ఆర్మి రాధాకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్మిల్లి మాట్లాడుతూ, తెల్ల రేషన్ కార్డు కలిగి ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని నిరుపేదలైన వారికి ఆరోగ్య సేవల వైద్య నిమిత్తం ఖర్చు చేసిన వారికి నియోజకవర్గం నుండి ఆరుగురికి దాదాపుగా 10,75,000 రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించామని తెలిపారు. పరువు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తణుకు నియోజకవర్గంలో అనారోగ్యం పాలై ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం వారి సొంత నిధులను ఖర్చు పెట్టినటువంటి దాదాపు 8 మందికి 10,75,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు అందించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే, గతంలో ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో, ఒక పెద్ద కొడుకుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని, అందులో భాగంగా ఈరోజు కుటుంబంలో ఒకరు అనారోగ్యం బాగాలైతే మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చెందే విధంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. ఎవరికైతే వైద్య ఖర్చుల నిమిత్తం NDR ఆరోగ్య సేవలో కవర్ అవ్వదో వారికి ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో ఈరోజు ఆసుపత్రికి అయినటువంటి ఖర్చులు 100,000 ఇవ్వడం జరిగింది. ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా నిరుపేద కుటుంబాలు, వారందరూ కూడా ఆర్థికంగా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు అందించినటువంటి ఈ చేయూత వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగై వారందరూ కూడా ఆనందంగా ఉంటారని ఆశిస్తూ, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహాయ నిధి నుంచి ఎవరికైతే ఆరోగ్య సేవలో కవర్ అవ్వట్లేదు వారందరికీ కూడా సహాయ నిధి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు మన నియోజకవర్గంలో ప్రజలకి అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగా మన నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజలకు నిరంతర విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సబ్స్టేషన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తుందని తణుకు శాసనసభ్యులు ఆర్మి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరంలో 10,00,000 నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లో వోల్టేజ్ సమస్యను అధిగమించడానికి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనదయాల్ పథకంలో ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్లు అందచేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చుక్కా సాయిబాబా, ఎంపీపీ గోపిశెట్టి రత్నకుమారి, సర్పంచ్ తానేటి దాసు, ఏడీఈ శ్రీధర్, డిఈఎస్ జనార్దన్, ఏఈ నర్సయ్య, వీరాంజనేయులు, ఉమామహేశ్వర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సెక్షన్ ఆఫీస్ 10,00,000 రూపాయల నిధులతో నూతన భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు మన అందరం కూడా ఒకటి గమనిస్తే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా 24 గంటలు విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు లోటుతో ఉన్నటువంటి విద్యుత్ సంస్థను 22,000 యూనిట్లు విద్యుత్తును కొనుగోలు చేసి ప్రతి ఇంటికి కూడా 24 గంటలు విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంతో మొదటి దశలో ఇరగవరం మండలాన్ని 24 గంటల విద్యుత్కి ఆ రోజు ప్రకటించడం జరిగింది. గత 2.5 సంవత్సరాల్లోనూ కూడా ఈ మండలంలో మనందరం కూడా గమనిస్తే, పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి 24 గంటలు విద్యుత్తునివ్వడం, అదేవిధంగా పరిశ్రమలకు కానీ వ్యవసాయానికి 7 గంటలు నిరంతరాయంగా విద్యుత్తునివ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు ఇరగవరం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా ఉన్నటువంటి విద్యుత్తుకు సంబంధించిన ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా దాదాపు 350 పోల్స్ని మార్చడం జరిగింది.
అదేవిధంగా 70 ట్రాన్స్ఫార్మర్స్ని కొత్త ట్రాన్స్ఫార్మర్స్ని కూడా పెట్టడం జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైపోయినటువంటి విద్యుత్ వ్యవస్థని ఈరోజు పునర్వ్యవస్థీకరించి ప్రతి కుటుంబానికి కూడా 24 గంటలు కూడా విద్యుత్ ఇచ్చే విధంగా మళ్ళా దీన్ని ఒక గాడిలో పెట్టడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేస్తుంది. అలాగే ఎరగోరం మండలంలో ఉన్నటువంటి ఈరోజు ఎరగోరం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి సబ్స్టేషన్తో పాటుగా దీన్ దయాళ్ స్కీమ్లో ఇంకొక 2 సబ్స్టేషన్లు కూడా నిర్మించాలనే లక్ష్యంతో 5 కోట్ల రూపాయలు ప్రణాళికతో కూడా దాన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఐతంపూడి పేకేరు పరిసర ప్రాంతాల్లో ఒక సబ్స్టేషను, ఈస్ట్ పేపర్ పరిసర ప్రాంతాల్లో మరొక సబ్స్టేషన్ నిర్మిస్తే ఇటు పక్క ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కూడా విద్యుత్ కొరత లేకుండా నిరంతరాయంగా ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా విద్యుత్ను అందించే అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా కూడా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎరగోరం మండలంలో గత 2.5 సంవత్సరాల్లో అత్యధికంగా అభివృద్ధిని చేపట్టిన ఘనత ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే మారుమూల గ్రామాలకు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా విద్యుత్కు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కూల్స్లో క్లాస్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మౌలిక సదుపాయాలకు దూరమైన ఈ మండలాన్ని అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతిదీ కూడా మొదటి ప్రాధాన్యత క్రమంలో ఈ గ్రామాల్లో అన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం అనే సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు నైపుణ్య అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ సంస్థలు ప్రారంభం కావడం శుభ పరిమాణమని నిడదవోలు శాసనసభ్యులు బూరుపల్లి శేషారావు, తణుకు శాసనసభ్యులు ఆర్మిళి రాధాకృష్ణ అన్నారు. మండల కేంద్రం గుండ్రాజవరంలో ఏర్పాటు చేసిన విశేష సాఫ్ట్వేర్ సంస్థను వీరిద్దరు మాజీ శాసనసభ్యుడు వైటి రాజాతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో సాఫ్ట్వేర్ సంస్థను ఏర్పాటు చేయడం సామాన్య విషయం కాదని అన్నారు. సంస్థకు అవసరమైన సాంకేతిక నిపుణులను కూడా సంస్థలోనే తయారు చేసుకుని వారికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని అన్నారు. విదేశాల్లోని సంస్థలకు ఏమాత్రం తగ్గకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో సంస్థను ఏర్పాటు చేసి సర్టిఫికేట్ కోర్సును ప్రవేశపెట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులోకి తేవడం అభినందనీయమని పేర్కొన్నారు. తొలుత సంస్థ అధినేత మల్లిన శ్రీహర్ష, కృష్ణారావులు, ఉద్యోగులు వీరికి ఘన స్వాగతం పలికారు. ఇంకా ఉండ్రాజవరం అనేటటువంటి గ్రామంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలనేటటువంటి ఒక ఆలోచన రావటమే చాలా ఒక గొప్ప ఆలోచన. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకురావాలి అని అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనం ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి తీసుకురావటం కాకుండా ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో చుట్టుపక్కల ఎవరైతే మరి చక్కగా వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసి లేకపోతే బాగా చక్కగా చదువుకుని ఉన్నటువంటి యువత ఉన్నారో వారందరినీ కూడా ఒక టీమ్గా అలైన్ చేసి వాళ్ళకి అన్ని రకాలుగా మంచి శిక్షణని ఇవ్వటం, ఇచ్చిన దాని ద్వారా మేము ఏదైనా చేయగలం అనేటటువంటి ప్రూవ్ చేస్తాము అనేటటువంటి ఒక నమ్మకం వాళ్ళు కల్పించడం, దాంతోపాటు వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వటం అన్నది చాలా గొప్ప విషయం. ఇంచేత మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టాలని అంటే మనకు ఒక టెక్నికల్ టీం కావాలి. ఆ టెక్నికల్ టీమును కూడా మనమే ప్రొడ్యూస్ చేసుకునే విధంగా ఒక టీమును తయారు చేసుకోవడం, ఆ టీముని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, ఆ ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా అవసరమైనటువంటి ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి విధంగా ఇది చాలా గొప్ప నిర్ణయం. ఉండ్రాజవరం వంటి గ్రామీణ ప్రాంతంలో సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసి ఇక్కడ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎవరైతే యువకులు ఉన్నారో యువత యువకులు వారందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వారిని సాఫ్ట్వేర్ డెవలపర్గా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ ఒక లెర్నింగ్ ల్యాబ్ని అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ప్రారంభించడం, ఇటువంటి గ్రామీణ ప్రాంతంలో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా సాఫ్ట్ స్కిల్స్ అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్ రెండు కూడా ట్రైన్ చేసి అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే అమెరికా, సింగపూర్, దుబాయ్ ఇటువంటి కంట్రీస్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్కి అనుగుణంగా సర్టిఫికేషన్ కోర్సుతో వారందరినీ కూడా తర్ఫీదు ఇచ్చి వారిని వరల్డ్ క్లాస్ డెవలపర్స్గా తీర్చిదిద్దడానికి శ్రీహర్ష గారు ఈ కంపెనీని ప్రారంభించి దాంతోపాటుగా కూడా వ్యక్తిగత సెల్ఫ్ వ్యక్తిత్వ వికాస క్లాసులను కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ వారి సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా భారతదేశం ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకంటే
40% మంది యువత యువకులు ఉన్నారు. వారికి స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు ప్రభుత్వం మోడీ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ స్కిల్ డెవలప్మెంట్స్కి ప్రాధాన్యత ఇస్తూ వారందరినీ కూడా సరైన మార్గంలో నడిపించేవారు ఉంటే తప్పనిసరిగా మన యువత యువకులు ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఎదిగే అవకాశం ఉందనే ఒక నమ్మకంతో ఈరోజు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ప్రోత్సహించడం జరుగుతుంది. పెరువలి మండలం కాకరపర్రు వద్ద బ్యాంకు కాలువలో దంపతులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని తీపరు గ్రామానికి చెందిన పత్తిపాటి వెంకట్రామారావు జ్యోతి దంపతులుగా గుర్తించారు. దంపతులు ప్రమాదశాత్తు కాలువలో పడి గల్లంతయ్యారా, కావాలనే ఆత్మహత్య చేసుకోవడానికి వారికి వారే కాలువలో దిగి గల్లంతయ్యారా అనేది తెలియాల్సి ఉంది. స్థానికంగా వారు తెలిపిన వివరాలతో పెరువలి పోలీసులు సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు మాత్రం రామారావు జ్యోతి దంపతులు కనిపించడం లేదంటూ పెరువలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న పద్ధతిలో స్కూటర్లకు తాళ్లు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. తణుకులో వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి పివి ప్రతాప్ మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ ధరలను 30% పైగా పెంచారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గారా రంగారావు, ఎం సూరిబాబు, ఏ ఆంజనేయులు, రెడ్డి లక్ష్మీనారాయణ, పి భాస్కర్ రావు, చిటికెర వెంకటేశ్వర్లు, బ్రహ్మాజీ సాయి తదితరులు పాల్గొన్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి పెంచినటువంటి భారీగా పెట్రోల్ డీజిల్ ధరలని పెంపుదల చేసింది. దీని మీద ఇవాళ రాష్ట్ర ప్రజల మీద, దేశ ప్రజల మీద ఇవాళ వేల కోట్ల రూపాయలని భారాలను మోపుతుంది. దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము ప్రజల మీద భారాలు వేయం, పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటివి పెంచమని చెప్పి చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు దాదాపు 30% వరకు ఇవాళ ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు. వాస్తవంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఇవాళ మనం చూస్తే లీటర్కి 25 రూపాయలు 30 రూపాయలు ఉన్న ధరలని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా పన్నుల్ని పెంచి ఇవాళ పెట్రోల్ ధరలని 100 రూపాయల దగ్గరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి వస్తుంది. సామాన్య ప్రజల నుంచి, జేబుల నుంచి ఇవాళ దొంగతనం చేసేటువంటి పద్ధతుల్లో భారీగా ఇవాళ పెట్రోల్ ధరలను పెంపుదల చేసి డబ్బుల్ని దోచుకుంటున్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ పన్నులను కూడా తగ్గించాలి. వాస్తవంగా దానికి ఉన్నటువంటి ధర ప్రకారంగా లీటర్కి 25 రూపాయలు 30 రూపాయలు ఏదైతే ఉందో ఆ రకంగా ప్రజలకు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రజల మీద భారాలు వేయడం మానుకోకపోతే తగిన గుణపాఠం నేర్చుకోక తప్పదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ నెల 18వ తారీఖున తణుకు మండలం విద్యావనుల కేంద్రంలో భవిత కేంద్రం నందు దివ్యాంగుల వైకల్య గుర్తింపు శిబిరం నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ శిబిరం నందు దివ్యాంగుల వైకల్యం గుర్తింపు, ప్రత్యేక అవసరం గల పిల్లలకు సదరం సర్టిఫికెట్ లేని వారికి, ఇప్పటివరకు వైకల్యం గుర్తించబడిన వారికి ప్రభుత్వ వైద్యాధికారులచే పరీక్షలు నిర్వహించబడతాయని ఆయన తెలిపారు. ఈ శిబిరానికి తణుకు మరియు తాడేపల్లిగూడెం విద్యా డివిజన్ పరిధిలో గల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు, ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులను తప్పక పంపించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. మాటేరు గ్రామాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది నియోజకవర్గంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ తెలిపారు. ఓఎన్జీసీ సహకారంతో మౌలిక వసతులను కల్పించడానికి గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు చెప్పారు. అభివృద్ధి అంశాలపై మాటేరులో ఆయన మండల స్థాయి అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, పుట్టిన గ్రామానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో దత్తత తీసుకున్నానని, స్థానిక శాసనసభ్యుడు పీతాని సత్యనారాయణ ప్రోత్సాహంతో అభివృద్ధి బాటలో నిలిపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ముఖ్య కూడలైన మాటేరు బస్టాండు నిరుపయోగంగా మారడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. క్రీడల్లో మాటేరుకు ప్రత్యేక స్థానం ఉందని, ఎస్విజి ఉన్నత పాఠశాల నుండి ఎందరో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని అన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఎస్విజి పాఠశాల నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. పచ్చదనం, పరిశుభ్రత పెడలిలాగా మాటేరును తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కె మహాలక్ష్మి, ఉప సర్పంచ్ తమ్మనంపూడి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తేతారాజురెడ్డి, సోడగిరి నాగేశ్వరరావు, తహసీల్దార్ పి వెంకట్రావు, ఎంపీడీఓ బి రామప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పినిమంటర ఎస్ఐగా డీజే ప్రసాద్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు.
తణుకు ట్రాఫిక్ సర్కిల్ నుండి ఇక్కడకు ఆయన బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే సమాచారం అందించాలని, శాంతి భద్రతల కల్పనకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు పనిచేసిన కె వీరబాబు సిఐడి బ్రాంచ్ కి నియమితులయ్యారు. గణపవరం మండలం మొయ్యేరు గ్రామంలో శ్రీదేవి శవనవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సంబరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో అభయ సోషల్ సర్వీస్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఇదర సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి పడికొండ మాణిక్యాలరావు రాష్ట్ర స్టోరేజ్ ట్యాంక్ వద్ద నిర్వహించారు. ప్రధానమంత్రి మోడీ మహాత్మా గాంధీ ఆశయాలను అందిపుచ్చుకొని దేశ ప్రజలను చైతన్యపరుస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో సంఘాలుగా ఏర్పడిన వారికి 2 గంటలు సేవ చేయాలని అన్నారు. ప్రతి 200 గృహాలకు 1 రిక్షా ఏర్పాటు చేస్తానని అన్నారు. తాడేపల్లిగూడెంలో జిల్లాకు చెందిన డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తానని అన్నారు. నో ఫుడ్ వేస్ట్ సేవా సంస్థకి తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ గురుశెట్టి శ్రీనివాస్ 250,000తో వాహనాన్ని కొనుగోలు చేశారు. దీన్ని అందించినందుకు సేవా సంస్థకు చెందిన బాలబ్రహ్మ, బంగారరాజు, ఎగ్గిర సరస్వతి తదితరులు చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం గూడెం రైల్వే స్టేషన్ రోడ్ల గల భిక్షగాళ్లకు ఆహారం అందజేశారు. పౌర్ణమి సందర్భంగా భీమవరం పట్టణంలో అమ్మవారి ఆలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు జరిపారు. శక్తి స్వరూపిణి అయిన శ్రీ మావులమ్మ అమ్మవారికి విశేష పూజ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చండి హోమ, పూర్ణాహుతి పూజలు జరిపారు. అదే విధంగా శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా భీమవరం శివారు శ్రీరామపురంలో వెంచేసి ఉన్న చక్ర సహిత జగదాంబ అమ్మవారి ఆలయంలో అఖండ అన్న సంబంధ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాష్ట్రాభివృద్ధికి వైఎస్ఆర్సిపి అడ్డు కాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు. భీమవరం పట్టణంలో ఆదివారం పార్టీ నాయకులు కార్యకర్తల జిల్లా సమావేశం ఆయన అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ తుందూరులో చేపట్టిన ఆక్వా పార్కుపై ప్రజలకున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల ప్రజలకు కలిగే కష్ట నష్టాలను తెలుసుకునేందుకు ఈ నెల 19న వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుందూరు పరిసర గ్రామాల్లో పర్యటించనున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తుందూరు ప్రాంతంలో జరుగుతున్నటువంటి సంఘటన ఒకసారి మనం మననం చేసుకుంటే సుమారు ప్రభుత్వం మాట్లాడేటువంటి పెద్దగా ఉన్నప్పుడు చెప్తారు. 2.5 సంవత్సరాలుగా తుందూరు ప్రాంతంలో కట్టినటువంటి మెగా గోదావరి మెగా ఆక్వాకల్చర్ పార్క్ సంబంధించినటువంటి నిర్మాణం విషయంలో అనేకమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ఈ ఫ్యాక్టరీ మొదలుపెట్టినప్పటి నుంచే ఎన్నో వివాదాలు, ఆ వివాదాలకు తోడు ఆ వివాదాలను అణచటం ఆ బయటపై ప్రజల మధ్య ప్రజల్లో కొనసాగుతున్నటువంటి ఆందోళన. అసలు ఏ ప్రభుత్వం అయినా మూసేదారు గారు మాట్లాడుతూ చెప్పారు, ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు సంబంధించి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యపై ప్రజలకు సంబంధించి ఏదైనా ఒక ఆందోళన ఉంటే ఎవరైనా ప్రజలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కార్యక్రమంపై ఏదైనా ప్రజలకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ కాకపోతే ప్రభుత్వం తరఫున అధికారులు కానీ వెళ్ళి ఆ ప్రజల మధ్య గ్రామ సభ నిర్వహించి ఆ ప్రజల మనసులో ఉన్నటువంటి ఆందోళనను తొలగించి ఆ తర్వాత మనం కార్యక్రమాలు చేయడం ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వానికి ఆహ్వానం. విడుదల చేయండి ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో మాది కూడా స్పష్టమైనటువంటి వైఖరి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అభివృద్ధికి ఆటంకం కాదు, పరిశ్రమలకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వార్తలు. ముమ్మిడివరం నియోజకవర్గంలో దేవీ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. 9 రోజులు వివిధ రూపాల్లో దర్శనమిచ్చి నవరాత్రులు పూజలు అందుకున్న శ్రీ కనదుర్గా మాతకు భారీ ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. ముమ్మిడివరం మండలం మెయిన్ రోడ్ సెంటర్ ఈశ్వరమ్మ గారి గుడిలో వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారికి నవరాత్రులు అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు హోమాలు జరిపించి అనంతరం భారీ అన్న సమాధాన కార్యక్రమం జరిపించి శనివారం ఉమ్మిడివరం 216 జాతీయ రహదారిపై అమ్మవారిని మేళతాళాలతో బాణసంచాలతో శక్తి రూప వేషధారాలతో కోలాటాలతో భారీ ఊరేగింపుతో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమం పలువురికి కన్నుల విందు చేసింది. కార్యక్రమంలో గణేష్ల బ్రహ్మానందం, ఎర్రంశెట్టి వెంకటేశ్వరరావు, ఏడిది రాంబాబు, తాడల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, భోజనం రుచిగా లేదనే ముందు తినడానికి ఏమీ లేని నిరుపేదల గురించి ఆలోచించు. మదర్ తెరిసా. ఈ వాటిని చర్చ సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.